తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని ఇస్రో ఉద్యోగులు నివసించే డీవోఎస్ కాలనీలోకి బుధవారం రాత్రి దారితప్పి ఓ జింక వచ్చేసింది. ఈ విషయం తెలుసుకున్న ఆ ఉద్యోగులు జింకను పట్టుకుని రక్షించారు. కాలనీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్, షార్ ఉద్యోగులు ఆ సమాచారాన్ని వన్యప్రాణి సంరక్షణ అధికారులకు తెలియజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న వన్యప్రాణి సంరక్షణ విభాగం సిబ్బంది జింకను శ్రీహరికోటలోని అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు. ఈ కార్యక్రమంలో సూర్యతేజ, చిట్టిబాబు, మారుతి, సుందర్, వెంకటయ్య, షార్ డిప్యూటీ డైరెక్టర్ సెంతిల్ కుమార్ పాల్గొన్నారు. వాతం పెరిగే ఇప్పుడు కాదు, నేను చెప్పిన తర్వాత పెరిగేస్తే ఒకేసారి వదిలేద్దాం. అప్డేట్ తీసుకో, పక్కన పెట్టుకోవాలి. ఓకేనా? అవునండి, ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి అవునండి. జనహృదయ నేత, దివంగత మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి జ్ఞాపకార్థం తమ సొంత నిధులతో ఆత్మకూరు పట్టణంలో 4.50 కోట్ల రూపాయలతో నిర్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి బస్టాండ్ను ఈ నెల 23వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభిస్తున్నాం. ఇదే మా ఆహ్వానంగా భావించి ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు ఈ కార్యక్రమానికి తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ మీ మేకపాటి విక్రమ్ రెడ్డి, ఆత్మకూరు శాసనసభ్యులు.